వెల్కమ్ టు స్పెషల్ టైం పబ్జి. క్యా పరేషాన్ జీ. అవును, మామూలు పరేషాన్ కాదు ఇది. పాయసం తాగినంత ఈజీగా పరలోకానికి తీసుకుపోయే గేమ్ ఇది. అసలేంటి ఈ గేమ్? ఎక్కడి నుండి వచ్చింది? దేశంలోని యువత బానిసలుగా మారడానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. పబ్జి ప్లేయర్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. ఈ గేమ్ ఇన్స్పిరేషన్ జపనీస్ థ్రిల్లర్ మూవీ బ్యాటిల్ రైల్. ఆ మూవీలో కొందరు స్టూడెంట్ను తీసుకెళ్ళి ఐలాండ్లో పడేయడం, తిండి తిప్పలు లేకుండా ఉన్న ఆ స్టూడెంట్స్ చివరి వరకు ఎలా బతికి బయటపడ్డారనేదే ఈ మూవీ. ఈ గేమ్లో కనిపించే లొకేషన్స్ అండ్ వెపన్స్ ఈ మూవీలో కనిపించేవే. ఇక ఈ గేమ్ సృష్టికర్త బ్రెండన్ గ్రీన్ అనే ఐరిష్ దేశస్థుడు. ఈ గేమ్కి మొదట ప్లేయర్ అన్నోన్ నుండి ప్లేయర్ వన్కి మార్చాడు. విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ఈ మెసేజ్ చూడడానికి అందరూ ప్లేయర్స్ ఎంతో కష్టపడుతూ ఆడుతూ ఉంటారు. ఇది ఒక విక్టరీ మెసేజ్. ఈ పదాల్ని విదేశాల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. విదేశాల్లో ఏదైనా గేమ్లో ఆడి గెలిస్తే వచ్చిన డబ్బులతో చికెన్ కొనుక్కుని తినేవారు. అలానే ఈ గేమ్లోకి ఈ పదాలు వచ్చి చేరాయి. ఇది లాంచ్ చేసిన 2 మంత్స్లోనే 2 మిలియన్ కాపీస్ అమ్ముడయ్యాయి. అట్లాగే ఇది లాంచ్ చేసిన 3 డేస్లోనే 11 మిలియన్స్ ఎర్న్ చేసింది. ఈ గేమ్ వరల్డ్లోని రికార్డ్స్నన్నీ ఎలా తుడిచిపెట్టేసిందో, దీనికి బానిసైన యువకులందరి జీవితాలని కూడా అలాగే తుడిచిపెట్టేస్తుంది. ఇప్పటికైనా ఈ మాయదారి గేమ్కు నిషేధం పడుతుందా లేదా వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.